చూడండి, మా అరుణమ్మ గురించి మేము చెప్పుకోకూడదు కానీ గుణంలో కర్పూరం, గానంలో కోతులే, ఇక పోతే మా పెద్దగారు పేరు తగ్గట్టు ధర్మమూర్తి. సరేలేవయ్య, నువ్వేదో అమ్మాయి గురించి చెప్పావు వారు విన్నారు, ఇక నా గురించి కూడా చెప్పేస్తుంటే నాకే వినబుద్ధి కావడం. అదేగా మన దగ్గర. సరే నువ్వు వెళ్ళి అరుణమ్మ తీసుకురమ్మని చెప్పమ్మా. ఎంతవరకు చెప్పాను? ఇంతవరకు వారే చెప్పారు, తమరేం చెప్పలేదుగా. అలాగా, ఇక చెప్పాల్సింది ఏమిటంటే కట్నం విషయంలో మీరు ఏం అడిగితే అది దాందే ఉందండి. మీ పోటీ పెద్దలతో సంబంధం అందుకోవడం మా అదృష్టం. ఏమంటారండి? అవునంటానే. ఏమ్మా, ఎంతవరకు చదువుకున్నా? పెద్ద చదువు ఏం కాదు, తరగతులతోనే ఆపేసి. పాటలు అవి పాడతావట కదా? పాడుకుంటా. ఈ అమ్మాయి కూడా నా మనవరాలే, పేరు సుగుణ, ప్రస్తుతం లా చదువుతోంది. ఏం బాబు, హౌస్ సర్జన్ పూర్తయింది కదా, మరి ప్రాక్టీస్ ఎప్పుడు పెడతావు? మా అమ్మ చెప్పినప్పుడు. ఈ ఊళ్ళోనే పెడతావా? మా అమ్మ పెట్టమంటే. ఏమ్మా, చూపులు మాటలు పూర్తయ్యాయి కదా, ఏం మొత్తం పెట్టి చేస్తాను. మా అబ్బాయి అనేది ఏమిటంటే వాడికి మీ సుగుణ నచ్చిందట. ఈ అమ్మాయి అయితే మాకు కట్టంతో కూడా ప్రమేయం లేదు, వెంటనే ముహూర్తం కూడా పెట్టించుకోవచ్చు. ఏమంటారండి? అవునంటాం తప్ప ఆయనకేం తెలుసు. చూడండి పెళ్లి కొడుకు తల్లిగారు, మీ అబ్బాయికి నేను నచ్చానేమో గాని నాకు మీ అబ్బాయి నచ్చలేదు. మేము చూపించిన పిల్ల విషయం తప్ప కనిపించిన ప్రతి పిల్ల గురించి మాట్లాడటం తప్పు. కావాలంటే కట్నం ఇప్పడగండి. అదేం మాటలమ్మా, అబ్బాయిని అమ్ముకోవడమే మాకు చేయం కాదు, మా అబ్బాయి నచ్చిందన్నాడు కదా అని. మీ అబ్బాయికి నచ్చింది తీసుకోవడానికి మేము బొమ్మలో ఉంకాము, ఇది దుకాణము కాదు. ఊరుకో తాతయ్యా, పెళ్లి చూపులు కూర్చుని ఆడపిల్ల బాధపడుతుందనే ఆలోచన కూడా లేకుండా దాని మొహం మీదనే వాళ్ళ మాట్లాడటం ఏమిటి? ఎత్తింటి సంబంధం ఇయ్యం అందుకుందామని వచ్చాం గానీ ఆడపిల్లలు ఇలా కయ్యాలాడతారని మాకేం తెలుసు? ఏమంటారండి? అవునంటానే. పెళ్లి చూపులో చూడవలసింది పెళ్లి కూతుర్ని, గుర్తుంచుకోండి. అమ్మా చూడరు అమ్మాయి. ఏమిటి నాన్నగారు, ఏం జరిగింది? ఏముందిరా, అరుణం చూసుకున్నారు, సుగుణం చేసుకుంటా ఉన్నారు. కాదంటే వెళ్ళిపోయారు కదా. ఇలా జరుగుతుందని నాకు తెలుసు నాన్నగారు, మీకు కూడా తెలుస్తుందని మీ మాటకు సరే అన్నాను. ఆనంద్. అవును నాన్నగారు, నలుపుని చీకటిని మనిషి కావాలనుకోడు, ఎంతటి అనాకారైనా అందమైన పిల్లనే కావాలనుకుంటాడు, అది మనిషి తప్పు కాదు, మనసు నైజం. అలాగని ప్రయత్నాలు చేయకూడదంటావా? ఫలితం ఇదేని తెలిసిన తర్వాత ప్రయత్నించి మాత్రం లాభం ఏంటి? పుట్టు చాలా అందగత్తని ఆనందిస్తున్నాను. కోపంగా ఉన్నావా? నల్లగా ఉన్నాను, చూడటానికి అసహ్యంగా ఉన్నాను, కనిపించడలే. సంస్కారాన్ని నా మనుషుల మాటల గురించి ఆలోచించకు. నేను ఆలోచించేది వాళ్ళ మాటల గురించి కాదు, మీ చేతల గురించి. అరుణ, నేనేం చేశావు? వచ్చినవాడు నన్నెక్కడ ఒప్పుకుంటాడో అని తిప్పుకుంటూ వచ్చి వయ్యారం అలకపోసావుగా, అది చాలదా? అరుణ, నీ రావటం తప్పేమో గాని అది కావాలని చేసింది కాదు. తప్పు చేసింది నువ్వైనా శిక్ష నాకేగా, అందుకే ఏడుస్తున్నాను. నువ్వెలాగో నన్ను నవ్వుకోనేవో, కనీసం ఏడుపన్నా ఏడోని. అరుణ, తోబుట్టు ఆనందాన్ని పాడు చేసేటంత పాపిష్టిదాన్ని కాదు. అవును, నీకు గొప్ప మనసుంది గనక నా ఆనందాన్ని పాడు చేయవు, కానీ నీ అందానికి మనసు లేదుగా, అందుకే అది నా ఆనందానికి అడ్డవుతుంది. పులీదు కాదు నీ అందాన్ని. వెళ్ళు, కాస్త పూలు పెట్టుకుని ఇంకాస్త నవ్వులు నవ్వుతూ నలుగురు చేత పొగిడించుకుని గాని. అరుణ, బాధతో అర్థం లేకుండా మాట్లాడుతున్నావు. అర్థం కాని నా మాటలు కాదు, నా పుట్టక. నేను ఎందుకు పుట్టానో, ఎవరి కోసం బ్రతుకుతున్నానో నాకే అర్థం కావటం లేదు. పాడు దేవుడు, నన్ను నల్లగా పుట్టించడంతో పగ తీరలేదు. నా పక్కన నిన్ను తెల్లగా పుట్టించి నన్ను ఏడిపించమన్నాడు, అంత నా కర్మ.